ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. మన పిర్జాదిగూడలోని సాయిప్రియ కాలనీలో ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు మనకి ఫర్ సేల్ ఉంది. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ అండ్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. మంచి డిమాండ్ ఉండే ఏరియా. 100 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు అయితే చాలా నీట్గా కట్టారండి. డైమెన్షన్ వచ్చేసి మనకి 18x50 వచ్చింది. రోడ్డు సైడ్ 18 వచ్చింది, డీప్ 50 వచ్చింది. అండ్ G+1 కన్స్ట్రక్షన్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పెద్ద పార్కింగ్ అండ్ 1 BHK ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు గేట్ ఎంట్రెన్స్లోనే. పార్కింగ్ పెద్దగా వచ్చిందండి. పార్కింగ్ ఫ్లోర్ మొత్తం మనకి బండలు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది గేట్ దగ్గరే. సో ఇదంతా మీకు స్పేసియస్ పార్కింగ్ అన్నమాట. హ్యాపీగా ఒక 2 కార్లు అయితే ఇక్కడ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ 2.5 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసము. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఆ పక్కలే మనకి 1 ఫీట్ గల్లీ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు మనకి. అండ్ ఈ పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు, మొత్తం బండలు వచ్చాయి పార్కింగ్లో. సో నీట్గా ఉంది. తర్వాత ఈ వాల్కి వచ్చేసి ఎలివేషన్ టైల్స్తో నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఈ డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి మొత్తం ఇండియన్ టేకుడ్ అండి. మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఓపెన్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అండి మనకు. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ వచ్చింది. అండ్ డీసెంట్గా ఫాల్ సీలింగ్ అయితే చాలా డీసెంట్గా వచ్చింది. ఎల్ఈడి లైట్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇల్లు మొత్తంలో యూజ్ చేసిన పెయింట్ ప్యాటర్న్ వచ్చేసి చాలా నీట్గా ఉందండి. అండ్ మంచి అట్రాక్టివ్గా ఉంది. సో యూనిక్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేశారు పెయింట్ ప్యాటర్న్ని. ఇదంతా చూడవచ్చు మీరు. టీవీ యూనిట్ ఇది. టీవీ యూనిట్ ఆపోజిట్లో మనకి ఇక్కడైతే కిచెన్ రావడం జరిగింది. కిచెన్ వచ్చేసి యూ షేప్లో ఇచ్చారు. మెయిన్ ఎంట్రెన్స్కి మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే కిచెన్ వస్తుంది. కిచెన్ వచ్చేసి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారండి. అండ్ వాల్కి కూడా మనకి కిచెన్ టైల్స్ నీట్గా పేస్ట్ చేశారు. అంతేకాకుండా మనకి కిచెన్లో షెల్ఫ్స్ వచ్చేసి చాలా వచ్చాయి. వాటితో పాటు మనకి పైన సబ్జెక్ట్ కూడా వచ్చింది. అండ్ ఈ టీవీ యూనిట్కి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి 1 BHK ఇచ్చారు. అండ్ ఎదురుగా మనకి హ్యాండ్ వాష్ అయితే రావడం జరిగింది. మొత్తం ఆల్రెడీ పైన ట్యాంక్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాయండి, రెడీ టు మూవ్. ఎలాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేదు. ఇది వచ్చేసి కామన్ వాష్రూము. ఈ కామన్ వాష్రూమ్లో మనకి ఇండియన్ కమోడ్ ఇవ్వడం జరిగింది. ట్యాప్స్ అండ్ షవర్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 1 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూము స్పేసియస్గా వచ్చింది. వెంటిలేషన్ చాలా నీట్గా ఉంది. ఎదురుగా విండోస్ అవి చూడవచ్చు. విండో ఫ్రేమ్స్ అవి కూడా మనకి టేక్వుడ్తో చేశారండి. అండ్ ఇట్స్ వన్ సైడ్ మొత్తం వచ్చేసి షెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ పైన మనకి లోర్ రూఫ్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా లగేజ్ అది పెట్టుకోవడానికి. అండ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ పెయింట్ ప్యాటర్న్ అది అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ఇంట్లో. అండ్ ఇక్కడ నుంచి దీని డైమెన్షన్ వచ్చేసి 18x50. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1670 స్క్వేర్ ఫీట్ వచ్చిందండి G+1 కలిపి. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం. అదైతే ఆ గల్లీలోకి వెళ్తుంది. అండ్ ఈ పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే స్టెప్స్కి అటాచ్డ్ మనకి స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ కమోడ్తో ఇచ్చారండి. ఎలాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేదు. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఈ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే రావడం జరిగింది. వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్ చేశారండి. అండ్ రైట్ సైడ్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిప్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోని వరండాలోని ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ ఎదురుగా వచ్చేసి స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి బిల్డింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్. వెంటిలేషన్ కోసం గ్లాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే స్టెప్స్. అండ్ ఇక్కడ ఎలివేషన్ టైల్స్ అండి ఇవి. అండ్ దాని పక్కలే వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్కి ఈస్ట్ ఫేసింగ్లో. సో ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంది. అండ్ ఫ్రేమ్లో మనకి గ్లాస్ ప్యానెల్ కూడా వచ్చింది వెంటిలేషన్ కోసము. ఓపెన్ చేస్తే చాలా నీట్గా 2 BHK అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. మనకి పైన అంతా చాలా నీట్గా వచ్చింది ఫాల్ సీలింగ్. అండ్ వాల్లో కూడా మనకి మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది పెయింట్ ప్యాటర్న్ అదంతా. మనకి ఫాల్ సీలింగ్లోనే ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లంబింగ్ వర్క్ అయిపోయింది. బోర్వెల్ 350 ఫీట్ వేశారు, బట్ మనకు వాటర్ 50 ఫీట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ యూనిట్ కూడా చాలా అట్రాక్టివ్ వచ్చింది. దానికి ఆపోజిట్లో మనకి మెయిన్ డోర్ పక్కలే వచ్చేసి పూజా గది ప్లస్ కిచెన్ అయితే రావడం జరిగింది. కిచెన్ స్పేస్ వచ్చేసి 7 ఫీట్ల 6 ఇంచులు విడుతుందండి. అండ్ 7 ఫీట్లు పొడవు ఉంది. సో స్పేసియస్గా ఇచ్చారు, ఇక్కడ నీట్గా ఇచ్చారు కిచెను. ఎంత చూసుకోవచ్చు మీకు. ఆల్రెడీ వాటర్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ కిచెన్లో ఉన్న వాల్ టైల్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి. ఆ తర్వాత మనకి షెల్ఫ్స్ కూడా చాలా వచ్చాయి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి విండోస్ అన్నీ UPVC విండోస్ ఇచ్చారండి. స్లైడ్ డోర్స్ విత్ గ్లాస్ అండ్ మస్కిటో మెష్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది వాటిలో. సో పైన సబ్జా షెల్ఫ్సే కాకుండా మనకి కింద కూడా షెల్ఫ్స్ వచ్చాయి ఈ కిచెన్లో. ఇక్కడ నుంచి కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వాష్ ఏరియా మనకి బాల్కనీ ప్లస్ కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీని విడ్త్ వచ్చేసి 3.5 ఫీట్లు అండి. 3 ఫీట్ 6 ఇంచెస్ వచ్చింది. సో చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనకైతే కామన్ వాష్రూమ్ విత్ ఇండియన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ట్యాప్స్ అవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాయి ప్రతి టాయిలెట్లోనూ. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి.
12 feet 5 inch వచ్చిందండి విడ్త్ అండ్ లెంత్ వచ్చేసేమో 11 feet 3 inch వచ్చింది. ఇదంతా టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా ఉంది డిజైన్, అది ప్యాటర్ను. ఈ టీవీ యూనిట్కి రైట్ సైడ్లో మనకి 3.5 feet గల్లీ అయితే వదిలేరండి. బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది అండ్ మనకి రైట్ సైడ్ మొత్తం వచ్చేసి యూపీవీసీ విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12.5 feet అండి. 12.5 feet పొడవు ఉంది అండ్ 10 feet వెడల్పు ఉంది. చాలా పెద్దగా ఉంది. ఎదురుగా వచ్చేసేమో మనకి వాల్ మొత్తం షెల్ఫ్స్ వచ్చాయండి. షెల్ఫ్స్తో పాటు యూపీవీసీ విండో ఒకటి అయితే రావడం జరిగింది. సబ్జ కూడా వచ్చింది. అంతేకాకుండా మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి చాలా డీసెంట్గా ఇచ్చారు. ఇక్కడ నుంచి బయటికి వస్తే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఆపోజిట్లో మనకి రైట్ సైడ్లో అయితే హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హ్యాండ్ వాష్ దగ్గర ఈ వాల్ మొత్తం మనకి టైల్స్తో అయితే డిజైన్ చేశారు. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి విడ్త్ 12.5 feet వచ్చిందండి అండ్ ఇట్లా మనకి లెంత్ వచ్చేసి ఏమో 11 feet 6 inches వచ్చింది. మనకి ఆపోజిట్ సైడ్ మొత్తం వచ్చేసి షెల్ఫ్స్ అండ్ అల్మార పెట్టుకోవడానికి ప్లేస్ అది వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్, లోపల టైల్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇందులో మనకు వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారండి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ వ్యూ ఇలా ఉంటుంది. సో రైట్ సైడ్లో షెల్ఫ్స్, పైన వచ్చేసి ఫాల్ సీలింగు అండ్ ఆపోజిట్ వాల్ వచ్చేసి మంచి ప్యాటర్న్తో మంచి డిజైన్తో ఒక పెయింట్ అయితే వేయించడం జరిగింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను ఒకసారి చూడండి. 100 square yards, ఈస్ట్ ఫేసింగు, డైమెన్షన్ వచ్చేసి ఏమో 18x50 అండ్ 1670 square feet స్లాబ్ ఏరియా వచ్చింది రెండు ఫ్లోర్లు కలిపి. ఈ ఏరియాలో వాటర్ 50 feet నుంచి అవైలబుల్ ఉన్నాయి, బట్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా వీళ్ళు బోర్వెల్ మనకి 350 feet వేయించారు. G+1 కన్స్ట్రక్షన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK వచ్చింది పెద్ద పార్కింగ్తో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వచ్చింది. ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా మంచి ఉందండి. రెడీ టు ఆక్యుపై, ఎలాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేదు. దీని ప్రైస్ వచ్చేసి 80 lakhs అండి నెగోషియబుల్. సో మీరు ఒక 10-15 lakhs మీరు డౌన్ పేమెంట్ చేసుకుంటే మిగతాది లోన్ ద్వారా అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. మంచి రెసిడెన్షియల్ ఏరియా, మెట్లు కూడా చిన్నగా ఉన్నాయి, ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్కగలిగే విధంగా. మనకి ఇది వచ్చేసి మొత్తం బిల్డింగ్ పైన టాప్ వ్యూ అండి. మనకి పైన కూడా ట్యాంక్స్తో ఇన్స్టాల్ చేయడంతో పాటు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఒకటి ఇచ్చారు. ఎదురుగా ఉన్నది వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, మంచి ల్యాండ్మార్క్ ఈ ఏరియాలో. సో ఈ డీటెయిల్స్ అన్నీ విత్ గూగుల్ మ్యాప్తో నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇల్లు నచ్చినట్లయితే ఓనర్ని కాంటాక్ట్ చేయండి. కాల్ చేసి మాట్లాడితే రేట్ కొంచెం తగ్గుతుందండి. థ్యాంక్ యూ.